हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। नेनु मी गीता। एला उन्नारु मीरु? बागुन्नारा? नेनैते बागुन्नानंडी। मीरु एला उन्नारी कमेंट सेक्षन लो तप्पकुंडा शेर चेयंडी। ई रोजु मन वीडियो एंटंटे एक्कुवगा माकु हेयर अनेदि ऊडिपोतुंदी, इमीडियेट गा हेयर फॉल कंट्रोल अवडानिकि एदैना ओक स्ट्रांगेस्ट रेमेडी चेप्पमन्नारु कदा, అందరూ ట్రై చేయండి। నేను ఫీవర్ వచ్చినప్పుడు ట్రై చేసిన రెమెడీ అన్నమాట। ఫీవర్ వచ్చినప్పుడు నాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుందని చెప్పేసి ఒక వీడియో మీకు చెప్పాను కదా, ఆ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవడానికి నేను యూస్ చేసిన రెమెడీ ఇదేనండి। సో మీరు దీన్ని యూస్ చేస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది। మీకు ఒక వెంట్రుక ఊడిపోయిన చోట 10 వెంట్రుకలనే వస్తాయి। సో దీన్ని మీరు ఖచ్చితంగా యూస్ చేయండి, రిజల్ట్ అనేది చూస్తారు। దీన్ని యూస్ చేయడం వల్ల మీకు హెయిర్ అనేది రూట్స్ నుండి స్ట్రాంగ్ గా ఉంటుంది। ఎప్పుడైనా మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ లాంగ్ గా ఉండాలండి। సో వీక్ గా ఉంటే ఏంటంటే హెయిర్ అనేది ఊడిపోతుంది। తర్వాత డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, మన హెయిర్ కున్న స్పిట్టెన్స్ కూడా కంట్రోల్ అవుతాయి। సో తప్పకుండా ట్రై చేయాల్సిన బెస్ట్ అండ్ సూపర్ రెమెడీ అన్నమాట। మీరు కావాలనుకుంటే ఇంటర్నెట్ లో సెర్చ్ చేసి మరీ దీన్ని యూస్ చేయండి। సో దీని వల్ల మనకి బెనిఫిట్స్ ఏ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు। సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్టర్ సజెస్ట్ చేసిన రెమెడీ అండి ఇది। సో మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు, 100% కూడా మీ హెయిర్ అనేది సూపర్ స్ట్రాంగ్ గా సూపర్ లాంగ్ గా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ అనేది మీకు కంట్రోల్ అవుతుంది। ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం। వీడియో స్టార్ట్ చేసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి, అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, వెంటనే వీడియోస్ చూడొచ్చు। ఇప్పుడు లేట్ చేయకుండా రెమెడీ ఏంటో తెలుసుకుందాం రండి। ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది మందారం పువ్వులు, ఒక 10 తీసుకోండి మందారం పువ్వులు అనేవి। మందారం పువ్వులు అనేవి మా దగ్గర లేవక్క అనుకునే వాళ్ళు మందారం పౌడర్ని తీసుకోండి, మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, లేదనుకుంటే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది। ఇప్పుడు మందారం పువ్వులకి ఈ తొడాలు ఉంటాయి కదా, తొడాలని ఇక్కడ నేను తీస్తున్నాను। సో మందారాన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మందారం పువ్వులో మనకి విటమిన్ సి అనేది ఉంటుంది, మందారం పువ్వుల వల్ల జుట్టు అనేది దృఢంగా ఉంటుంది, మూలాల నుంచి జుట్టును బలపరుస్తుంది। మందారంలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉండడం వల్ల కుదుళ్ళు కూడా బలంగా ఉంటాయన్నమాట। సో డాండ్రఫ్ ను కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు। మందారంలో యాంటీ ఫంగల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ ను కంట్రోల్ చేయడానికి కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయన్నమాట। ఇప్పుడు మందారం పువ్వుల్ని కాసేపు పక్కన పెడదాం। నెక్స్ట్ వచ్చేసి జామాకులు, జామాకుల వల్ల మన హెయిర్ కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి। జామాకుల్లో విటమిన్ బి మరియు విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది, మన హెయిర్ కి కావాల్సిన పోషకాలను అందించడానికి జామాకులు అనేవి ముందుంటాయన్నమాట। ఇప్పుడు ఈ ఆకుల్ని కాసేపు పక్కన పెడదాం। నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలు, లవంగాలు అనేవి హెయిర్ కి చాలా మంచిదండి। బట్టదల మీద కూడా మనకి హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది లవంగాలను యూస్ చేయడం వల్ల, అంతేకాదు జుట్టు కుదుళ్ళకి ఒక మంచి బలాన్ని అయితే అందిస్తాయి అన్నమాట। 4 నుండి 5 లవంగాలను అయితే తీసుకోవాలి। ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం। ముందుగా ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో కొబ్బరి నూనెని యాడ్ చేశాను 2 కప్పులు, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా పర్వాలేదు। ఇక్కడ నేను పారాషూట్ ఆయిల్ని యాడ్ చేశాను, తర్వాత క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను, ఓకే 1/2 కప్ క్యాస్టర్ ఆయిల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను, మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చు। ఇక్కడ నేను రే న్యాచురల్స్ క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేశాను, ఓకే। తర్వాత ఇక్కడ నేను 10 మందారం పువ్వుల్ని కొబ్బరి నూనెలో యాడ్ చేశాను అన్నమాట। ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకోవాలి, గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట। 5 మినిట్స్ అనేది మనం ఫ్రై చేయగానే కలర్ అనేవి చేంజ్ అవుతాయి। మందారం యూస్ చేయడం వల్ల నిజంగా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి। ఇప్పటి వరకు రకరకాల రెమెడీస్ అనేది యూస్ చేసాం, ఎటువంటి రిజల్ట్ లేదు అని పెడుతున్నారు కొంతమంది। సో దీన్ని కనుక మీరు కంటిన్యూగా 2 వీక్స్ అనేది యూస్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది। సో మీరు భయపడాల్సిన విషయం లేదు, ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, 100% కూడా హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ లాంగ్గా ఉంటుంది, మనకి హెయిర్కున్న ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట। స్పిట్టెన్స్ అయినా బ్రేకేజ్ ప్రాబ్లం అయినా హెయిర్ అనేది జీవం లేనట్లుంటుంది కదా, సో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు। కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇక్కడ నేను 6 నుండి 7 జామాకుల్ని యాడ్ చేశాను। జామాకులు నీట్గా వాష్ చేసి తుడిచిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి। జామాకులు అవైలబుల్గా లేవు అనుకుంటే మందారం ఆకులను కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు। తర్వాత ఇక్కడ నేను లవంగాలను యాడ్ చేశాను, 5 లవంగాలను యాడ్ చేశాను, యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని 5 to 6 మినిట్స్ అనేది కలుపుకుంటే మనకి ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది। ఆయిల్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవడం చాలా ఈజీ। సో ఇక్కడ చూసారు కదా, మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది, అలాగే మనం వేసిన ఫ్లవర్స్ అలాగే లీవ్స్ అనేవి సపరేట్ అయిపోయాయి అన్నమాట, పైకి అనేవి తేలుతాయి। సో చూసారు కదా, మనం కనిపెట్టడం కూడా చాలా ఈజీ,
ఆయిల్ మన की సెపరేట్ గా వచ్చేసింది ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదా గ్యాస్ అనేది ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత దీన్ని బాగా కూల్ చేసుకోవాలి ఇది బాగా కూల్ అయిన తర్వాత ఇక్కడ నేను చూస్తున్నాను చూడండి కొద్దిగా మనకి చిక్కగా అవుతుంది ఆయిల్ అనేది సో గ్యాస్ మీద మనం కలిపేటప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తుంది కూల్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటుంది దాని కారణం ఏంటంటే కాస్టర్ ఆయిల్ యాడ్ చేశాం కదా కొంచెం చిక్కగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ నేను గిన్నెలో స్ట్రెయిన్ చేస్తున్నాను స్ట్రైనర్ కంటే కూడా క్లాత్ అయితే మనకి ఎక్కడ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు సో మీరు కూడా క్లాత్ తోనే స్ట్రెయిన్ చేయండి దీన్ని ఎవరైనా యూస్ చేయొచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా సరే సో చిన్న పిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది వైట్ హెయిర్ సమస్య ఉంది అంటున్నారు కదా సో మీరు గనక దీన్ని యూస్ చేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయొచ్చు అలాగే ఎవరైనా హ్యాపీగా కూడా యూస్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ ఆయిల్ అనేది నేను కొద్ది కూడా వేస్ట్ అవ్వకుండా గట్టిగా పిండుతున్నాను అన్నమాట ఆయిల్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది దీన్ని మనం 4 టు 5 మంత్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఇలా ఎన్ని నెలలైనా హ్యాపీగా యూస్ చేయొచ్చు దీన్ని ఇక్కడ నేను ఒక కంటైనర్ లోకి షిప్ చేస్తున్నాను మీ హాస్టల్ లో ఉంటున్నా మక్క మాకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది అని కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు ఒక్కసారి దీన్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన ప్లేస్ కి మీరు తీసుకెళ్లొచ్చు సో మీరు ఎక్కడ ఉన్నా దీన్ని యూస్ చేస్తే మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది అన్నమాట సో ఇక్కడ నేను కంటైనర్ లో స్టోర్ చేశాను దీన్ని మనం ఎలా యూస్ చేయాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు నేను ఆయిల్ ని నా హెయిర్ పైన అయితే అప్లై చేస్తాను ముందుగా మన హెయిర్ కున్న చిక్క అనేది తీసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత చిక్క అనేది అస్సలుకి తీయొద్దండి తర్వాత మన హెయిర్ కి సరిపడినంత ఆయిల్ ని ఒక బౌల్ లోకి వేసుకొని గోరు వెచ్చగా ఉన్నప్పుడు మన హెయిర్ కి స్కాల్ప్ నుండి చివర వరకు అప్లై చేసుకోవాలి సో ఈ ఆయిల్ అయితే నేను అప్లై చేసేటప్పటికి గోరు వెచ్చగానే ఉంది సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను అప్లై చేసినప్పుడు డబుల్ బాయిలర్ మెథడ్ లో ఈ ఆయిల్ ని కొద్దిగా హీట్ చేసిన తర్వాత నేను అప్లై చేస్తాను అన్నమాట సో ఇదెందుకు చెప్తున్నానంటే గోరు వెచ్చగా ఉన్న ఆయిల్ ని అప్లై చేస్తే మనకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయి స్కాల్ప్ అనేది హెల్తీగా ఉంటుంది హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట ఈ మందారం ఆయిల్ లో కాల్షియం భాస్వరం ఇనుము లాంటి ఇతర పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవడానికి ఇది చాలా సూపర్ గా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి సూపర్ సింపుల్ ఇంగ్రీడియన్స్ అన్నమాట ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఇది చెప్పుండరు ఫస్ట్ టైం అయితే నేను చెప్తున్నాను అడిగి తెలుసుకొని చెప్తున్నాను అన్నమాట హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది నేను పర్సనల్ గా ట్రై చేసిన తర్వాత మీకు చెప్తున్నాను ఇక్కడ చూశారు కదా ఆయిల్ ని నేను ఇక్కడ నా హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేశాను అప్లై చేసుకున్న తర్వాత మనం ఒక 5 టు 6 నిమిషస్ అనేది మన హెయిర్ కి మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రోత్ అవుతుంది ఆయిల్ కూడా మీరు ప్రాపర్ గా అప్లై చేసుకోవాలి పైపైన కాకుండా స్కాల్ప్ నుండి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోండి మీకు అప్లై చేసుకోవడం రాకపోతే ఎవర్ సహాయమన్న తీసుకొని అప్లై చేసుకోండి వీక్లీ వన్స్ అయినా మీరు ఆయిల్ అప్లై చేసుకోండి టైం ఉంది అనుకుంటే వీక్లీ 2 టైమ్స్ కూడా మీరు ఆయిల్ అప్లై చేయొచ్చు అన్నమాట దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీరు ఎన్ని రోజులకైనా హెయిర్ వాష్ అనేది చేయొచ్చు సో మాకు టైం లేదు ఆయిల్ హెయిర్ తో మేము ఉండలేము అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ అయినా ఉంచుకోండి కనీసం ఒక 1 అవర్ అయినా ఉంచుకోండి ఇలా గనక మీరు వారానికి ఒక్కసారి చేసినట్లయితే ఖచ్చితంగా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది మీ హెయిర్ అనేది సూపర్ స్ట్రాంగ్ గా సూపర్ లాంగ్ గా ఉంటుంది బాయ్స్ అండ్ గర్ల్స్ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయాల్సిన సూపర్ డూపర్ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి డాక్టర్ సజెస్ట్ చేసిన రెమెడీ కాబట్టి 100% కూడా వర్క్ అవుతుంది నేను విపరీతమైన హెయిర్ ఫాల్ లో ఉన్నప్పుడు నా హెయిర్ అనేది ఫుల్ గా డ్యామేజ్ అయిపోయినప్పుడు యూస్ చేసిన రెమెడీ అన్నమాట నాకు ఇది చాలా బాగా వర్క్ అయ్యింది తర్వాత నేను చాలా మందికి సజెస్ట్ చేశాను అందరూ కూడా 100% వర్క్ అయ్యిందని చెప్పిన తర్వాత మాత్రమే చేస్తున్న వీడియో సో తప్పకుండా పవర్ఫుల్ రెమెడీ కావాలి హెయిర్ గ్రోత్ కి అని అడిగిన వాళ్ళు తప్పకుండా కంటిన్యూగా 2 వీక్స్ అనేది యూస్ చేయండి 100% మీరు రిజల్ట్ అనేది చూస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు